హైదరాబాద్ మహానగరం అభివృద్ధి కోసం బల్దియా అప్పులు చేస్తోంది. బాండ్ల రూపంలో భారీ ఎత్తున నిధులు సేకరిస్తోంది. ఎస్ఆర్డీపీతో పాటు రోడ్లు, అండర్ పాస్ల కోసం దశల వారీగా 800 కోట్ల రూపాయల్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది బల్దియా. అందుకోసం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో రేపు బాండ్లను లిస్టింగ్ చేస్తోంది. సిటీలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సర్కార్ ఎస్ఆర్డీపీ ప్రాజెక్టును తీసుకొచ్చింది. దీంతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్, కారిడార్లను నిర్మిస్తోంది. అయితే వీటి నిర్మాణానికి 1000 కోట్లు అవసరం. అందుకోసం బల్దియా బాండ్ల రూపంలో నిధులను సేకరించనుంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కింద 200 కోట్లు కలెక్ట్ చేయగా మిగతా 800 కోట్లు కూడా దశల వారీగా సేకరించనుంది జీహెచ్ఎంసీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న మరి భారీ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులకు మాత్రమే డిజైగ్నేటెడ్ గా వీటిని యూజ్ చేయడానికి మరి ఉపయోగించడం జరుగుతుంది. జనరల్ గా జీహెచ్ఎంసీలో ఉండే మరి ఖర్చులు ఏదైతే ఉంటాయో వాటికి కాకుండా ఓన్లీ ఈ భారీ ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఎస్ఆర్డీపీలో ఉన్న స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ లో ఉన్న వర్క్లు ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రమే పరిమితంగా ఉపయోగించడానికి వీటిని డిజైగ్నేట్ చేయడం జరిగింది. ఏదైనా సంస్థల దగ్గర నిధులు సేకరించాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలకు డైరెక్ట్ గా అప్పులివ్వరు. అయితే బాండ్ల రూపంలో నిధులు తీసుకుని మున్సిపాలిటీలు ఆర్థికంగా బలోపేతం కావాలని కేంద్ర సర్కార్తో పాటు ప్రధాని మోడీ కూడా చెప్పారు. దాంతో ఏ ప్రాజెక్టులకు ఎన్ని నిధులు అవసరమవుతాయో అంచనాలు సిద్ధం చేయటమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ సంస్థ రేటింగ్ కూడా చేయించాల్సి వచ్చింది. రేటింగ్ లో జీహెచ్ఎంసీకి AA స్టేటస్ రావడంతో బాండ్ల రూపంలో నిధుల సేకరణ సులువైందంటున్నారు అధికారులు. మార్కెట్ లో మనీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో గానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో గానీ స్టేట్ గవర్నమెంట్స్ గానీ అయితే నిమిషాల్లో ఇస్తారు. మున్సిపాలిటీస్ లో ఆ ప్రయత్నం చేయరు, చేసిన వాళ్ళు ఇవ్వరు అనేది ఉంది అనమాట. కాబట్టి భారత ప్రభుత్వం గానీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పోయిన సంవత్సరం నుంచి మనం ఈ ప్రక్రియ ప్రారంభం చేశాం. ఈ ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. ఎస్ఆర్డీపీ పనుల కోసం ప్రస్తుతం తీసుకున్న 200 కోట్ల రూపాయలకు 8.90% వడ్డీ కట్టాల్సి ఉంటుంది. బాండ్ల రూపంలో తీసుకున్న నగదును 10 ఏళ్ల కాల పరిమితిలో తిరిగి చెల్లించాలి. అంతేకాదు ప్రతి ఏడాది వడ్డీని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ నిధులను రోడ్లు, అండర్ పాస్ల కోసం జీహెచ్ఎంసీ వినియోగించనుంది. ఎస్ఆర్డీపీ కింద నిర్మించే వాటితో బల్దియాకు ఆదాయం రాదు. దాంతో ఇతర మార్గాలతో వచ్చే ఆదాయాన్ని బాండ్ల రూపంలో తీసుకున్న అప్పు తీర్చేందుకు వాడతారు. గురువారమే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో జీహెచ్ఎంసీ బాండ్లను లిస్టింగ్ చేయనున్నారు. ఇప్పటి వరకు దేశంలో బాండ్లపై అప్పు తీసుకుంది పూణే కార్పొరేషన్ ఒక్కటే. ఆ తర్వాత మన జీహెచ్ఎంసీనేనని చెప్తున్నారు అధికారులు.